అఖిల్ గారు యాక్చువల్గా మీరు ఇండస్ట్రీకి అంటే టీవీ రంగంలో యాక్ట్ చేయడం కోసం వచ్చారు అంతే కదండి కానీ మీకు ఎక్కువ గుర్తింపు వచ్చింది జబర్దస్త్ ద్వారా అవునా కదా కాదండి సో మీకు ఎక్కువ గుర్తింపు ఏ విధంగా వచ్చింది టీవీ రంగం ద్వారా వచ్చిందా జబర్దస్త్ ద్వారా వచ్చిందా సినిమా రంగం ద్వారా వచ్చిందా వెరీ నైస్ క్వశ్చన్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాకు టీవీ రంగం ద్వారా వచ్చింది టీవీ రంగ దగ్గర సీతామహాలక్ష్మి అనే ఒక ప్రాజెక్ట్ చేశానండి మెగా బ్రదర్ నాగబాబు గారు దానికి కథ ప్రొడ్యూసరు హీరో వన్ అండ్ ఆల్ ఆ ప్రాజెక్ట్లో ఆయన ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖర్ పాత్రలో ఆయన ఉంటే ఆయన పిఏ క్యారెక్టర్ సన్యాసరావు అని ఆయన పిఏ క్యారెక్టర్ దగ్గర దగ్గర అది మూడు సంవత్సరాలు నడిచిందండి అందులో అదృష్టం ఏంటంటే నవరసాలకి స్కోప్ ఉన్న వేషం అండి అది దాని ఏంటంటే అది ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇటు కమిడియన్గా రెండు రకాలుగా కూడా అది మూడు సంవత్సరాలు నడిచేసరికి ఆ వేషం ప్రతి ఇంట్లో ముఖ్యంగా లేడీ ఫ్యాన్సు పిల్లలు చాలామంది ప్రతి ఇంట్లో టీవీ అంటేనే ఈ రోజుల్లో చాలా అద్భుతమైన వెపన్ ప్రతి ఇంట్లో చిచ్చుకుపోయే మాట్యం సినిమా అంటే సినిమా చెయ్యాలి అది ఇది అవ్వాలి అన్ని కుదరాలి లొకేషన్ రిలీజ్ అవ్వాలి హిట్ హాక్ రావాలి అప్పుడు కదా వెళ్ళి చూడటం బట్ టీవీ పాపులారిటీ ఏంటంటే అలా ఆ ప్రాజెక్ట్ టైంలో నాకు బాగా దాంతోపాటు సినిమాకి ప్రేక్షకు టికెట్ కొనుక్కోవాలి అంతేగా మరి అదే చెప్తున్నా మౌత్ టాక్ బాగుందంటేనే టికెట్ దిగుతుంది రిలీజ్ అయినా కూడా టికెట్ కొనుక్కోవాలి కదా ముందు ప్రేక్షకుడు లక్కీగా ఇప్పుడు కాబట్టి ఈ ఓటీ ప్లాట్ఫామ్ మనం ఇంకోటి వన్ మంత్ తరకునే మళ్ళీ మన అమెజాన్ ఇంకో దాంట్లో ఇంకో యాప్లు వచ్చాయి వన్ మంత్ తిరిగి టీవీలో వచ్చేస్తుంది కదా అప్పుడు అవి లేవు కదా అందుగురించి నాకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మోహ మట్టంగా సీతామాలిక సీరియల్స్ సార్ దట్ క్రేట్ గోస్ట్ నాగబాబు గారు అది చాలా ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చాలా విందుకు చెప్తూ ఉంటాను నేను అది నాకు బాగా గుర్తింపు తెచ్చింది టీవీ అండి టీవీలో సీతామాలక్ష్మి ఇంకో విషయం ఆ ప్రాజెక్ట్ నేను కనెక్ట్ అయిన తర్వాత వారి దగ్గర వర్క్ చేయడం అయిన తర్వాత మొదలెట్టు పెట్టాకే అది మొదలు పెట్టిన వన్ ఇయర్కి గురుగారు పుణ్యం అని జబర్దస్త్లాగా ఎంటర్ అయ్యాను ఎంటర్ అవ్వడానికి నాగబాబు గారి హండ్రెడ్ పర్సెంట్ ఆయన వల్లే అంటే ఫస్ట్ వన్ ఇయర్లో తర్వాత చూసారు నా టైమింగ్ నా యాటిట్యూడ్ నా పద్ధతి నా చిత్రం అని చూసి ఏం ఆకేళ్ళ చేస్తావా అని అంటే నేను ఒకటి రెండుసార్లు చనిగాను అంటే అని అనబోయాను ఫైన్ మార్నింగ్ నా అదృష్టం కొద్దీ ఆయన ఆశీస్సులతో ఏం ఆకేళ్ళ జబర్దస్లో చేస్తామని ఆయన అడిగారు గురుగారు అంతగానే అదృష్టం అని అంటే సరే రేపు రాబ అలా నాన్న రాను వెళ్ళాను ఆయన కలిసే ఆయన ఒక్క మాటతో ఒక్క మాటతో ఒక టీంలో డైరెక్ట్ పెట్టుకున్నారు